ఫ్రెండ్స్ ఈ కుక్క రోడ్డు మీద ఉన్న డ్రైనేజీ గొట్టం దగ్గరే కొన్ని గంటల పాటు అలాగే కూర్చొని ఉంది. అయితే కొన్ని గంటల తర్వాత అందులో ఏముందో చూసి అందరూ షాక్ అయ్యారు. ఫ్రెండ్స్ ఈ భూమి మీద మానవ నాగరికత మొదలైన కాలం నుంచి మనిషికి తోడుగా ఉన్న ముఖ్యమైన జంతువుల్లో కుక్క కూడా ఒకటి. ఎందుకంటే ఇవి విశ్వాసానికి మారుపేరు. అంటే ఒక్క బిస్కెట్ వేస్తే చాలు ఆ విశ్వాసాన్ని జీవితాంతం చూపిస్తాయి. ముఖ్యంగా కుక్కల తెలివితేటల్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాటి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. అంతలాగా ఈ జాగిలాలు మనకెన్నో సేవలు చేస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇటువంటి కుక్కలకు కూడా కొన్ని జంతువులతో అస్సలు స్నేహం కుదరదు. అంటే ఆ రెండు రకాల జంతువులు ఎదురు పడితే ఖచ్చితంగా వాటి మధ్య గొడవలు జరుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే మనుషులు కూడా సాటి మనిషికి సహాయం చేయటం మర్చిపోతుంటే కొన్ని కుక్కలు మాత్రం ఇతర జంతువులకు చేస్తున్న సహాయాలు చూస్తుంటే వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కుక్కలకు సంబంధించిన అటువంటి సాహసభరితమైన కొన్ని వీడియోలను చూసేద్దాం. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక సరస్సులో ఒక ఆర్మీ జవాన్ బోటు నడుపుతూ ఉన్నాడు. అయితే ఆయనతో పాటు ఆయన పక్కన ఒక కుక్క కూడా ఉంది. అయితే ఆ కుక్క ఉన్నట్లుండి బోటులో నుండి నీటిలోకి దూకేసింది. అంతటితో ఆగకుండా ఈదుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి అనుకుంటున్నారా? ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక ఉడతను కాపాడటానికి. ఎందుకంటే అక్కడ ఒక ఉడత నీటిలో కొట్టుకుపోవటాన్ని ఈ కుక్క చూసింది. వెంటనే ఆ ఉడతను తన తలపైకి ఎక్కించుకొని తిరిగి ఈదుకుంటూ వచ్చి బోట్ ఎక్కింది. అలా ఉడతకు ఈ కుక్క ప్రాణం పోసింది. అయితే ఫ్రెండ్స్ ఈ ఉడత కారణంగా ఆ కుక్క తల కూడా నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉన్న ఆ జాగిలం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సాహసం చేసింది. నిజంగా ఫ్రెండ్స్ ఈ కుక్క చేసిన సాహసాన్ని చూస్తుంటే జంతువుల్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి, ఇంకొక మనిషికి ఎలా సహాయం చేయాలో తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఒక పక్కన ఈ కుక్క జాతి వైరాన్ని మర్చి ఉడత పిల్లను కాపాడితే, మరోపక్క ఇంకొక కుక్క చేసిన సాహసం చూస్తే మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. అసలు వివరాల్లోకి వెళ్తే ఒక నదిలో జింక పిల్ల కొట్టుకుపోతూ ఉంది. ఇక అది గమనించిన కుక్క వెంటనే నదిలోకి దూకేసింది. అంతేకాదు ఈదుకుంటూ వెళ్ళి కొట్టుకుపోతున్న జింక పిల్లను నోటితో పట్టుకుంది. క్షేమంగా దానిని బయటకు తీసుకువచ్చింది. అయితే కుక్క జింక పిల్లను రక్షిస్తుండగా దాని యజమాని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. నిజంగా ఫ్రెండ్స్ కుక్కకున్న జాలి గుణం, మానవత్వం చూస్తుంటే మనుషులు కుక్కల్ని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో కుక్క ఒక డ్రైనేజీ గొట్టం దగ్గరే కొన్ని గంటల పాటు కదలకుండా అలాగే కూర్చొని ఉంది. అయితే అది అలా ఎందుకు చేసిందో తెలిస్తే మాత్రం మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. అసలు వివరాల్లోకి వెళ్తే ఒక కుక్క రోడ్డు పక్కన ఉన్న ఒక డ్రైనేజీ గొట్టం దగ్గర అలాగే కూర్చొని ఉంది. అయితే అది కొన్ని గంటల పాటు అక్కడే కూర్చొని ఉండటాన్ని ఆ రోడ్డు మీద వెళ్తున్న స్థానికులు గమనిస్తూ ఉన్నారు. ఇక మరికొంతమంది ఆ కుక్కను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొంతమంది ఆ కుక్క ఎందుకు అలా కూర్చొని ఉందో వీడియోలు కూడా తీస్తూ ఉన్నారు. అయితే అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి మాత్రం ఆ కుక్క ఎందుకు అలా కూర్చొని ఉందో తెలుసుకోవటానికి ఆ కుక్క దగ్గరకు వెళ్ళింది. దానికి ముందుగా ఆకలిగా ఉందేమోనని కొంత ఆహారాన్ని కూడా పెట్టింది. అయితే ఆ కుక్క ఆహారాన్ని తినకుండా ఆ ఆహారాన్ని కూడా ఆ డ్రైనేజీ గొట్టంలోకే విసిరేసింది. అలాగే ఆ అమ్మాయిని డ్రైనేజీ గొట్టం వైపుకు చూపిస్తూ పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఇక ఆ అమ్మాయి కూడా ఆఫీస్కి లేట్ అవటంతో ఆ కుక్క ఏం చెప్తుందో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అలా ఆ రోజంతా ఆ కుక్క ఆ డ్రైనేజీ గొట్టంలోకే చూస్తూ అక్కడే కూర్చొని ఉండిపోయింది. అయితే ఆ అమ్మాయి ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కూడా ఆ కుక్క ఆ డ్రైనేజీ గొట్టంలోకే చూస్తూ ఉందట. ఇక ఆ అమ్మాయికి కొంత అనుమానం రావటంతో మళ్ళీ ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఆ కుక్క తల మీద ప్రేమగా నిమిరింది. ఇక వెంటనే ఆ కుక్క మళ్ళీ డ్రైనేజీ గొట్టం వైపే చూపిస్తూ పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఇక అప్పుడే ఆ అమ్మాయితో పాటు అక్కడున్న కొంతమంది వ్యక్తులకు కాలువలో ఏదో చూపించడానికి పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టిందట. ఇక ఆ అమ్మాయి ఆ కుక్క తనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని అర్థమైంది. కానీ ఆ కుక్క ఏం చెప్పిందో అర్థం కాలేదు. వెంటనే ఏదో ప్రమాదమని గ్రహించి
రెస్క్యూ సిబ్బందికి కాల్ చేసింది. ఇక రెస్క్యూ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ కుక్కను పక్కకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారట. అయినా సరే ఆ కుక్క అక్కడి నుంచి కదలకపోగా ఆ డ్రైనేజీ గొట్టం వైపే చూపిస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఇక వెంటనే ఆ రెస్క్యూ సిబ్బంది కూడా ఆ డ్రైనేజీ గొట్టంలో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా వారికి కూడా ఆ డ్రైనేజీ గొట్టంలో ఏముందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డ్రైనేజీ గొట్టంలో నీళ్లు లేకపోయినా ఆ కాలువ అనేది చాలా లోతుగా ఉందట. దీంతో లోపలంతా చీకటిగా ఉండటంతో అక్కడ ఏం కనిపించటం లేదు. ఇక వెంటనే వారు సీసీ కెమెరాలను ఆ డ్రైనేజీ గొట్టంలోకి పంపించారు. అయితే అప్పుడే అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విషయం బయటపడింది. అదేమిటి అంటే ఆ డ్రైనేజీ గొట్టంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పిల్లి పిల్లలు ఇరుక్కుపోయి ఉన్నాయి. అవి బయటికి రాలేక అక్కడే సహాయాన్ని ఎదురు చూస్తూ ఉండిపోయాయి. అయితే ఆ పిల్లి పిల్లలను కాపాడటానికే ఆ కుక్క అక్కడ కూర్చొని ఉందని అందరికీ అర్థమైంది. ఇక వెంటనే ఆ రెస్క్యూ టీం ఆ డ్రైనేజీ గొట్టాన్ని తెరిచి క్రేన్స్ సహాయంతో ఆ పిల్లి పిల్లలను క్షేమంగా బయటకు తీశారు. ఇక వెంటనే ఆ పిల్లి పిల్లలు క్షేమంగా బయటికి రావటం చూసిన కుక్క ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజంగా ఫ్రెండ్స్, ఈ కుక్కను చూస్తుంటే ఈ పిల్లి పిల్లలను కాపాడటానికి ఈ కుక్కను దేవదూతగా భగవంతుడే పంపించాడేమో అనిపిస్తుంది కదా. ఇక అక్కడున్న వారంతా ఈ కుక్క పిల్లి పిల్లలను కాపాడటానికి చేసిన సహాయాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటే మనుషుల కంటే కుక్కలే మేలని అనిపిస్తుంది కదా. సాటి మనిషికి సహాయం చేయని ఈ రోజుల్లో ఒక కుక్క జాతి వైరమున్న జంతువులను కూడా ఎలా కాపాడిందో చూస్తుంటే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక మనిషి మరొక మనిషికి సహాయం చేయని ఈ రోజుల్లో మనుషులు జంతువులు చూసి చాలా నేర్చుకోవాలి అని అర్థమవుతుంది కదా. మరి ఇటువంటి సాహసభరితమైన ఈ కుక్కల కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.